మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్, పాట ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన పూజా హెగ్డే నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. అయితే ఎన్ని చెప్పుకున్నా ఇందులో చరణ్ పాత్ర ఎంతసేపు ఉంటుంది, గెస్ట్ రోల్లో కనిపిస్తాడా అనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. కొద్ది కాలం క్రితం వరకు ఈ సినిమాలో చరణ్ అటూ ఇటుగా 25 నిమిషాలు కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ట్రేడ్లో బిజినెస్ పరంగా ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకొని లెక్కలు వేసుకోవడానికి ట్రై చేశారు చాలామంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఎలిమెంట్పై దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ. సిద్ధ పాత్ర సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ చరణ్ది చాలా ముఖ్యమైన పాత్ర, ఇంకా చెప్పాలంటే ఆచార్యలో మెయిన్ ఎమోషన్ చరణ్దే. అంతే తప్ప ఏదో క్యామియోలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు, చరణ్ది పెట్టాలని పెట్టిన పాత్ర కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఆచార్య అనేది చరణ్ కదే, మెయిన్ పార్ట్ చరణ్దే. ఇక నిడివిషయానికి వస్తే చరణ్ సెకండ్ హాఫ్ అంతా ఉండొచ్చు, సినిమాలో చిరంజీవి చరణ్ తండ్రి కొడుకులు కాదు అంటూ చెప్పుకొచ్చారు. చిత్రాన్ని మే 14 విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు తొలుత భావించాయి. అయితే ఈ మధ్య కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాని చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22 విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూలై మధ్యలోనూ విడుదల చేస్తారనే మరో వార్త కూడా వినిపిస్తోంది. ఇక మొత్తం మీద సినిమా విడుదల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.